ఎంత వీడావాడే శంకరుడు ఓంకార ఎంత వీడావాడే లేకుండా
అలాగే భారత్ స్కూల్ ఎల్వీఎస్ రామారావు శ్రీలక్ష్మీరావు గారు, వేదిక విగ్రహం నక్కరాజు గారు, మన జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ వాస్తవ్యుడు, నిరుపేద దళిత కుటుంబంలో ఆయన చదువులు నిలిచిపోవద్దని వారి అన్నయ్య గారు, నక్క పోచయ్య గారు, తమ్ముడు నేనున్నాను నువ్వు ముందుకెళ్ళి ఇంకా ఎంత అయినా చదువు అని చెప్పేసేసి ఆశీర్వాదంతో తను ఈరోజు ఈ స్థాయికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకకపోయినప్పటికీ కూడా ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఇటు సమాజానికి కూడా నేను ఉపయోగపడాలి. మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల జవాజి పుల్లయ్య గారి ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న, అదేవిధంగా ఇంటర్మీడియట్ అధికారులు కూడా నిర్వహిస్తున్నారు. ఆగకుండా భక్తి పారవశ్యంతో ఈరోజు పరమ శివుణ్ణి స్మరిస్తూ పాటలు పాడడానికి ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్న సోదరుడు నక్క రాజు గారికి, వారి సతీమణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ ప్రాంత పెద్దలందరికీ, పేరు పేరున ఉండే ట్రస్టీలకు కానీ ఎగ్రిమెంట్ అధికారులకు, ఈ ప్రాంత పెద్దలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, భగవద్బంధువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ధన్యవాదాలు. నక్కరాజు గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆ భగవంతుడు ఇచ్చిన ఆ స్వరపేటికను ఎంతో మంచి భక్తి పరవశంతో ఎన్నో దేవాలయాల ముందు కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా హనుమాన్వాడలో జరిపిన కార్యక్రమానికి కూడా నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా చుక్క గంగారెడ్డి గారు, వారందరూ కూడా ఉండి అప్పుడే అనుకున్న మన ప్రాంతం నుండి జగిత్యాలకు అతి దగ్గరలోని బుగ్గారం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మంచి విద్యను అభ్యసించి
ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చేస్తూ అదేవిధంగా ఈ భక్తి పారవశ్యంతో ఈ పాటలని కూడా పాడుతున్నారు. వారికి మరి భగవంతుడు ఇంకా కూడా ఎంతో శక్తినిచ్చి వారి ఏదైతే ఈ శ్రమ ఉన్నదో వారికి ఇంకా చాలా కీర్తి ప్రశస్తలు తీసుకొస్తాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వంతుగా కూడా పూర్తి సహకారం. ఈరోజు వాస్తవానికి నక్కరాజు గారు ఏదైతే ఈరోజు ఇక్కడ ఈ గాన స్వరాభిషేకం కార్యక్రమం ఇక్కడ తలపెట్టిందో దానికి నూతనంగా మంత్రిగా కాబట్ట సీనియర్ నాయకులు గౌరవ పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు కూడా రావాల్సి ఉంటుంది. ఇద్దరం కలిసి మధ్యాహ్నమే రావాలని చెప్పి అనుకున్నాం. వారికి అనుకోకుండా దొరవకూరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి పిలుపు వచ్చింది అర్జెంటుగా రావాలని పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు అని చెప్పి దానివల్ల వారు హైదరాబాద్ వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు మన మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేవారు. తప్పకుండా వారి సహకారం తీసుకొని కొప్పుల ఈశ్వర్ గారి సహకారం తీసుకొని అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సహకారం తీసుకొని అన్ని విధాల మన రాజు వెంట నక్కరాజు గారు వెంట మేమందరం కూడా మనందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ఒక బీద కుటుంబం నుంచి వచ్చి మనోధైర్యంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకొని ఇవాళ బడిపిల్లలకు చదువు చెప్పుతూ వారికి భగవంతుడి చిన్నతో ఇవాళ భగవంతుడి సేవలో ఉన్నారు. అట్లనే అంతో ఇంతో ఎవరైనా కొద్ది చిన్న సహాయం చేస్తే మళ్ళీ పేద పిల్లలకి నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లనే మరి ధర్మశాల ఈ ప్రాంగణం దీని అభివృద్ధి కూడా ప్రభుత్వ పరంగా నా వంతుగా అప్పుడే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఓడిపోయినా. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుసు ఈ ఆలయం గురించి నాకు చిన్ననాటి నుంచి ఎంపీ గారితో మాట్లాడి అక్కడ ఎండమెంట్ అడిగారితో మాట్లాడి 30 లక్షల పైన దీన్ని శాంక్షన్ చేయించినాం. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇవన్నీ ఇప్పుడు ఇక రాజకీయాలు ఇక్కడ మాట్లాడేది కాదు. తప్పకుండా నేను ఫౌండర్ ట్రస్టీస్తో మాట్లాడి పెద్దలు ఎందుకంటే వారు కూడా నాకు చిన్ననాటి నుంచి సుపరిచితులే. శంకరరావు గారు జవాజీ కుటుంబం అంతా వారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఇక ప్రాంత పెద్దలందరికీ ఈ కార్యక్రమం పాల్గొంటున్న భగవద్బంధువులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీయ వద్మహే పుత్రై పౌత్రై శ్రీవర్ధదాన్ దీర్ఘామాయుః విష్ణుశ్చ శ్రియం దధాత్ పశుపతి పశూన్ దధాత్ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. నక్కరాజు గారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న పెద్దలందరికీ కూడా వేదిక పైకి వచ్చి నక్కరాజు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. శివప్రసాద్ వారి సతీమణి గారు గాన స్వరాభిషేకానికి వచ్చినటువంటి ప్రముఖులకు పేరు పెరిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వృత్తిరీత్యా టీచర్ను. దీనిలో భాగంగా నాకు దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. ఇది నా పూర్వజన్మ సుకృత ఫలితంగానే భావిస్తున్నాను. దీంతోపాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి నా వెనుక చాలా చాలా మేధావుల యొక్క హస్తం ఉంది. ఇది నాతో మాత్రమే జరగటం లేదు. ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారికి పేరు పేరున ఈ జన్మ ఉన్నంత వరకు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.